మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమున స్తోత్రము. గతించిన కాలమంతా తండ్రి మీరెక్కడ చోట మమ్మల్ని భద్రపరచి మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మాకు జత చేసి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మరొక శ్రేష్టమైన అవకాశం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారు ఆ ఉద్దేశాలు ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి. యేసు క్రీస్తుల వారి శ్రేష్టమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వారు అందరికీ కూడా యేసు క్రీస్తునామమున అందరికీ వందనాలు. ఈరోజు ఒక అమూల్యమైన సంగతిని మనం బైబిల్ నుంచి ధ్యానిద్దాం. మీ అందరికీ తెలుసు ఈరోజు మట్టల ఆదివారం. ఏ ఆదివారం అమ్మా? మట్టల ఆదివారం. విన్నారా? పామ్ సండే అని అంట. ఈ మట్టల ఆదివారం రోజున చాలా సంఘాలలోనే ఇప్పటికీ మట్టలు పట్టుకొని వస్తూ ఉంటారు. కొబ్బరాకులు అమ్మా ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు. చేస్తున్నారా లేదా? చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఇది భూమి మీద జరిగింది. అది ఎందుకు జరిగిందో వాళ్ళకే తెలియదు. ఈరోజు సంఘాలలోనే జరుగుతున్నటువంటి క్రైస్తవులకు కూడా తెలియదు. అదేంటంటే అంత మాట అనేసేసారు, వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఏదో చేస్తారు అని అనుకోవచ్చు. అవునా? తెలియదని నేను అంటలేదు, వాక్యం చెబుతుంది. ఒకప్పుడు ఎందుకు చేశారు అది ఏంటి అనేది జాగ్రత్తగా బైబిల్ గురించి కొంచెం లోతులలోకి వెళ్ళి ఈరోజు మనం ఆలోచిస్తాం. ప్రేమైన వాళ్ళ మత్తయి సువార్తలోని ఈ సందర్భం రాయబడింది చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దామండి. మొదటి వచనం నుండి చూద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఓలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి అని అంటున్నారండి. యెరూషలేములోకి రాలేదు, ఇంకా యెరూషలేముకు సమీపంగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు ప్రభు? యెరూషలేముకు సమీపంగా ఉన్నారు. సమీపంగా ఉన్నప్పుడు ఆ సమీపంగా ఉన్నటువంటి రెండు గ్రామాలు ఉన్నాయండి. అక్కడ ఒక గ్రామం పేరు బేత్ఫగే. ఏంటిది ఆ గ్రామం పేరు? బేత్ఫగే. మరొక గ్రామం పేరు బేతనయ. ఈ రెండు గ్రామాలు కూసెడు దూరంలోని, అంటే వాకబుల్ డిస్టెన్స్ అని అంటాం. యెరూషలేము నుంచి నడిచి వెళ్ళగలిగినటువంటి కూసెడు దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవి. ఆ గ్రామాల్లోని ఒక గ్రామం సమీపానికి వచ్చేసినప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారు, తన శిష్యులలో ఇద్దరును చూసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఎక్కడికి వెళ్ళమంటున్నారమ్మా ప్రభు? ఒక గ్రామంలోకి వెళ్ళండి. గ్రామంలోకి వెళ్తే అక్కడ ఏం కనపడుతుంది? వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొక్కకు తోడుకొని రండి. ఏమండి యేసు ప్రభు ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నట్టు అనిపించడల్లా అమ్మా? ఏ గాడిద పిల్లకు గాడిదతో ఈయనకేం అవసరం అమ్మా? గాడిద పిల్లతోని అసలు యేసు ప్రభుల వారికి ఏం అవసరం? ఆ ఊరు దగ్గరకు వచ్చారు. వచ్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచన ప్రభువుల వారికి? యెరూషలేములోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేములోకి వెళ్ళాలి. యెరూషలేములోకి వెళ్ళాలి అని అంటే ఇది ఏమన్నా మొదటిసారి యెరూషలేముకి వెళ్ళేది ప్రభు? ఇది మొదటిసారి ఏం కాదు, ఇప్పటికీ చాలాసార్లు వెళ్ళారు. యెరూషలేము పరిసర ప్రాంతాల్లోని ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో ప్రభు చాలాసార్లు అక్కడికి వెళ్ళారు. 12 సంవత్సరాల ప్రాయంలో కూడా అక్కడికి వెళ్ళారు. అసలు పుట్టుకలోనే ప్రభుకి సున్నతి కార్యక్రమం జరిగింది కూడా అదే సిటీలోనే. ఆ సిటీ ఏం కొత్త ఏం కాదు ప్రభుకి, లేకపోతే ఆ సిటీకి వెళ్లకుండా ఉన్నటువంటి ప్రదేశమేం కాదు అది. ఎన్నోసార్లు వెళ్ళారు, ఎన్నోసార్లు వెళ్ళినటువంటి ప్రభు ఈసారి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. మరలా వెళ్ళాలనుకుంటున్నారు అక్కడికి. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒలీవ చెట్లు అనేటటువంటి ఒక కొండ ఉందంట చూడండి అమ్మా. అక్కడ ఒలీవ చెట్ల కొండ దగ్గర అని ఉంది. అక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండ దేనికి ఫేమస్ అంటే ఒలీవ చెట్లకు ఫేమస్. ఆ కొండ సమీపానికి వచ్చేసినప్పుడు అక్కడ బేత్ఫగే అనేటటువంటి ఊరుంది ఆ దగ్గరలోని. అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభువు వారి శిష్యులను పిలిచి
మీరు ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామానికి వెళితే ఆ గ్రామంలోని ఒక గాడిద, దాని పిల్ల, గాడిద పిల్ల, ఇవి కట్టబడి ఉంటాయి. ఆ గాడిద పిల్ల మీద ఇంతవరకు ఎవరు కూడా కూర్చోలేదు. ఆ గాడిద పిల్ల మీద ఇంతవరకు ఎవరు కూర్చోలేదు. ఆ మాట అంటున్నారు చూడండి, లోక సువార్తలో కూడా ఈ సందర్భం రాయబడింది. లోక సువార్త 19వ అధ్యాయము. మరలా ఇక్కడికి వచ్చేద్దాం, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ ఒక చెయ్యి పెట్టండి. లోక సువార్త 19వ అధ్యాయము ఇప్పుడు గాడిద పిల్లని ఎక్కి వెళ్ళాలి అని
ముందు ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా ఆయన అంతా ఆయన నడిచిపోయారు. అక్కడ అనేక ప్రాంతాల్లో వాక్యం చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతుంది. గాడిద పిల్లని మీద తీసుకురండి, దాని మీద బట్టలు వేసేసారు. బట్టలు వేసినామంటే ప్రభువుని ఎక్కిస్తే ఎక్కారు, ఎక్కేశారు. ఈ సంగతి ఆ సిటీలో ఉన్న వారికి అర్థమైపోయిందండి. తర్వాత రోజు వస్తారు, ఆ వస్తారని చెప్పేసి అది పస్కా పండుగకు ముందు దినాలు. ఇవన్నీ పస్కా పండుగకు ముందు దినాలు, ముందుగా ఉన్నటువంటి దినాలు ఇవి. ఆ రోజులలోని ప్రభు వస్తారన్న సంగతి ఆ వారికి తెలిసి, అక్కడ ఉన్న వారికి తెలిసి, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని, ఏ మట్టలు అంటారు, ఖర్జూరపు చెట్లు ఉంటాయి కదా, ఆ ఖర్జూరపు చెట్ల కొమ్మలను ఆ మట్టలను పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిందంట. ఏమంటే యేసు ప్రభువు వారిని ఏమంటున్నారు, వాళ్ళు యేసు ప్రభువు వారిని ఏమంటున్నారు, చాలా విచిత్రంగా కేక వేస్తున్నారు. అందరూ కలిసి జయపడుతున్నారు. ఏమని జయపడుతున్నారు, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. మరి ఇలా కేకలు వేస్తుంటే ప్రభువులు వారు వింటున్నారా వింటలేదు, ఏమంటున్నారు, జయము. ఇంకా మత్తయి సువార్తలోకి మరలా వచ్చేద్దాం. మత్తయి సువార్తలోకి వాళ్ళు ఎలా వస్తున్నారో, మత్తయి సువార్త 6వ వచనం 21వ అధ్యాయం 6వ వచనం వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడగునా పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడగునా పరిచిరి. జన సమూహములలో సియోను కుమారుని
యొద్దకు నీ రాజు దేని మీద వస్తాడు? గాడిద పిల్లని ఎక్కి వస్తాడు అని ప్రవక్త ఎవరో చెప్పారంట. ప్రవక్త ఎప్పుడు చెప్పారు ఇది? ఎప్పుడు చెప్పారు? యేసు ప్రభు రేపు వస్తారనగా ముందు ఒక రోజు ముందు చెప్పింది కాదు, లేకపోతే ఒక 10 నెలల ముందు చెప్పింది కాదు, లేకపోతే ఒక 1 సంవత్సరం ముందు చెప్పింది కాదు. అసలు ప్రభు ఈ లోకానికి రాకమునుపే 100 సంవత్సరాలకు పూర్వం ఒక ప్రవక్త చెప్పాడంట. ఏమని చెప్పాడు? ఇదిగో సియోను కుమారి. సియోను కుమారి అంటే అర్థం ఏంటంటే యెరూషలేము సిటీనే సియోను కుమారి అని అంట. కుమారి అంటే నిజంగా కుమారి కాదు, అదొక పట్టణం. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు సియోను కుమారి అంటే అర్థం ఏంటంటే యెరూషలేము పట్టణము. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ జాతి, యూదా జాతి, ఆ జాతి అని అర్థం. ఆ కుమారి అయినటువంటి వాళ్ళ దగ్గరకి, ఆ ప్రజల దగ్గరికి వాళ్ళ రాజు ఎలా వస్తున్నాడమ్మా? వాళ్ళ రాజు ఎలా వస్తున్నాడ? వాళ్ళ రాజు గాడిద పిల్ల మీదకు ఎక్కి వస్తాడు. అంటే యూదులలో ఒక ఆచారం ఉంది, యూదులలో ఒక ఆచారం ఉంది. ఎవరైనా రాజుగా పట్టాభిషేకం పొందితే, ఎవరైనా రాజుగా పట్టాభిషేకం పొందితే అతను గాడిద పిల్లను ఎక్కి రావటం అనేది వాళ్ళ ఒక ఆనవాయితీ, వాళ్ళ ఒక ఆచారం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక కొత్త రాజు వస్తున్నాడు, ఇప్పుడు కూడా ఒక కొత్త రాజు వస్తున్నాడు. ఆ రాజు ఎవరికి రాజు? ఇజ్రాయేలుకు రాజుగా చెప్పబడుతుంది ఇక్కడ, ఇజ్రాయేలుకు రాజుగా. ఈ రాజు వస్తాడు, వస్తాడన్న సంగతి అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఆ రాజు సాత్వికుడు. ఏమంటే ఆ రాజు ఎవరంట? సాత్వికుడు. ఆ రాజు దేన మనసు కలిగిన వాడు? ఆ రాజు ఎవరు? సాత్వికుడు. రెండోది ఆ రాజు దేన మనసు కలిగిన వాడు. ఏమంటే రాజులలో ఎలాంటి రాజు అంటారా? ఆయన రాజు అంటే ఎలా ఉండాలా? రాజు అంటే ఎలా ఉండాలా? రాజు బయలుదేరితే గుర్రాలు, రథాలు, సైన్యం, అధికారులు అంతా హడావడి హంగామా హంగామా ఉండాలండి. కత్తులు పట్టుకొని జయము 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 అంటూ ఎలా ఉండాలి? కానీ ఈ రాజు డిఫరెంట్ ఉన్నాడండి. ఈ రాజు ఎలా ఉన్నాడు? ఈ రాజు మీరు అనుకున్నట్టుగా అలాంటి గర్వానికి పోయే రాజు రాజు. ఇతని గర్వమే తెలియనటువంటి గొప్ప రాజు ఈ రాజు. ఈ రాజు ఎలాంటి రాజు? సాత్వికుడు. దేన మనస్సు కలిగిన వాడు ఈ రాజు. దేన మనస్సు కలిగిన వాడు? దేన మనస్సు అంటే తన్ను తాను తగ్గించుకునేవాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు. ఏంటి, ప్రజల ముందు తన్ను తాను తగ్గించుకునే రాజు ఎవరైనా ఉంటారా? ఈ రాజు గురించి తెలుసుకోవాలన్నమాట. కానీ ఈ రాజు ఇలాంటి వాడు ఇలా వస్తాడన్న సంగతి వాళ్ళకి 100 సంవత్సరాలకు పూర్వమే చెప్పబడింది. అసలు చెప్పబడిందా లేదనేది ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథంలోని జకర్యా గ్రంథము జకర్యా గ్రంథము 9వ అధ్యాయం చూడండి. మలాకీ గ్రంథం చివరి పుస్తకం అమ్మ, దానికంటే ముందు ఉన్నటువంటి పాత నిబంధనలో చివరికి ఉన్నటువంటి గ్రంథం మలాకి, దానికంటే ముందు ఉన్నది జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ 9వ వచనం చూద్దాం ప్రేమైన వారు. 9వ 9వ వచనం సియోను నివాసులారా. ఇంతకుముందు ఏమన్నాడంటే సియోను కుమారి అన్నాడు. అంటే సియోను నివాసులారా అని అర్థం. ఆ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఆ సియోను అంటే మరలా మీరు ఏమైనా అనుకుంటారేమో అని మీరు అపార్థం చేసుకుంటారని దేవుడు దాని గురించి చెబుతున్నారు. సియోను అంటే యెరూషలేమే. కాబట్టి యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు. నీకు ఒక రాజు ఉన్నాడు. ఈయన నీ రాజు తన పదవి కోసం అనీతి పరుడు కాదు. తన పదవిని దక్కించుకోవటం కోసం ఇతరులను చంపేవాడు కాదు. ఇతను ఎలాంటి వాడంట? నీ రాజు నీతి పరుడు. రెండోది రక్షణ గల వాడు, ధీరుడు. ఏమంటే ధీరుడైన రాజు ఎవరైనా ఉంటారా? అంటే ఈ రాజు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ అనమాట. ఈ రాజు చాలా గొప్పవాడు అనమాట. ఈ గొప్పవాడు నీతి పరుడు, రెండోది రక్షణ గలవాడు, మూడోది ధీరుడు. అయ్యి ఎలా వస్తాడు? గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొక్కకు వచ్చుచున్నాడు. చెప్పాడా? ఒక ప్రవక్త ముందే చెప్పాడు. ఈ ప్రవక్త చెప్పింది ఎవరి గురించి? ఎవరి గురించి? ఆ రాజు ఎవరు అంటే సాక్షాత్తు మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి. ఆ ప్రభువుల వారి గురించే చెప్పబడింది. ఇదిగో నీ రాజు అన్నాడు. ఇంతకు యేసు ప్రభు రాజా రాజు కాదు అమ్మా, రాజా రాజు కాదు. ఆయన రాజు అన్నట్టుగా ఎక్కడుంది అని అనుకుంటున్నాం మనం. ఆయన రాజా అంటే
కొన్ని వందల సంవత్సరాల పూర్వం చెప్పబడింది, ఈ రాజు నీతిపరుడు, ఈ రాజు రక్షణ గలవాడు, ఈ రాజు ధీరుడు, ఈ రాజు కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, ఈ రాజు ప్రపంచంలో పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరికి, ఇతను రాజు ప్రపంచంలో ఉన్న తన ప్రజలైన అందరినీ రక్షించుకోవడానికి సమర్థత కలిగిన వాడు. అందుకోసమే సాత్వికుడిగా వచ్చాడు, అందుకోసమే దేన మనసు గలవాడిగా వచ్చాడు, అందుకోసమే తన్ను తాను రిక్తునిగా వ్యర్థునిగా చేసుకున్నాడు. దేన మనసు కలిగినటువంటి రాజు ఈ రాజు గురించి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం చెప్పబడుతుంది. ప్రియమైన వారు, కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఈ రాజు గురించి ప్రవచనాలు చెప్పబడుతున్నాయండి. ఈ రాజు గురించి మీ అందరికీ తెలుసు, ఆది కాండం ప్రారంభ అధ్యాయంలోనే సృష్టి నిర్మాణం జరిగింది. ఆదాము అవల పండు తిన్నారా తినలేదా? తిన్న రోజునే దేవుడు తిన్నటువంటి అవిధేయులుగా మారినటువంటి ఈ బిడ్డలను ఎలా కాపాడుకోవాలో దేవుడు తన జీవ గ్రంథంలో ఒక రక్షణ ప్రణాళిక రాశాడు. ఎప్పుడు పండు ఏ రోజు తిన్నదో అదే రోజు దేవుడు చెప్పాడు, మిమ్మల్ని రక్షించుకోవటం కోసం రక్షకులు కొంతమంది భూమి మీదకు వస్తారు, ఒక రక్షకుడు ఈ భూమి మీదకు వస్తాడు. మూడో అధ్యాయం ఆది కాండం మూడో అధ్యాయం పదమూడవ వచనం చూడండి. ప్రియమైన వాళ్ళు, పదమూడవ వచనం నుంచి ఏమంటున్నారు? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. నేను ఎందుకు తింటానయ్యా, నేను సర్పం నన్ను మోసపుచ్చింది అని అన్నాడు. సర్పం మోసపుచ్చింది కనుక నెక్స్ట్ సర్పం దగ్గరకు వచ్చేసాడు. అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాపుచు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని ఎవరిని శపిస్తున్నారమ్మా ప్రభు? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఎవరిని శపిస్తున్నాడు? సర్పాన్ని శపించాడు. ఇంతగా మోసం చేసింది సర్పమా సాతానా అమ్మా? ఎవరు మరి సర్పమాన్ని శపిస్తున్నారు ఎందుకు ప్రభు? మోసం చేసింది సాతానా సర్పమా? డౌట్ అట్లా మీకు అంతేనా? ఇది దీని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. ఈ రెండు మూడు రోజులలో మీకు మెసేజ్ వచ్చింది తొందరగా. ఓకేనా? మోసగించింది సాతానే, కానీ సర్పాన్ని ఎందుకు శపించాడు అనేది మీకు ఆల్రెడీ ఒకసారి నేను మాట్లాడాను, మరొకసారి మీకోసం మరలా నేను చెప్తాను. ఇక్కడ జరుగుతున్నటువంటిది, సర్పాన్ని దేవుడు శపిస్తూ ఉన్నాడు. శపించి నువ్వు ప్రాకుతావు, నువ్వు బ్రతుకు తినవులన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిన మీద కొట్టును అని చెప్పాను ఆయన స్త్రీతో. అంటే ఇక్కడ ఒక జరుగుతుందండి బాగా, ఇక్కడ ఒక యాక్షన్ చెబుతున్నాడు దేవుడు. స్త్రీ సంతానమునకును మరియు సర్ప సంతానమునకును, సర్పానికి సంతానం అని అంటే సర్ప సంతానం అంటే ఇది సర్పం కాదు, దీని వెనక ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. సాతానుకు కూడా సంతానం ఉంటుందా? ఎన్ని డౌట్ ఒక్కరిని చూసారా ప్రారంభ అధ్యాయంలో? ఏది సర్పానికి కూడా, సర్పం అంటే ఇక్కడ సాతానం అనుకోవాలి అంతేనా? మరి సాతానుకు కూడా సంతానం ఉంటుందా? అవును సంతానం ఉంటుంది. ఎవరైతే ఆ సర్పము లేకపోతే ఆది గత ఘట సర్పము అని రాసిండండి దేవుడు సాతాను గురించి. సాతానుకు మరొక పేరేంటి? సాతాను అపవాది అని పేరు గల ఆ మహాఘట సర్పము అన్న మాటలు బైబిల్లో అంతే. అంటే ఆ సర్పము లేకపోతే ఆ సాతానుకు దానికి సంతానం ఉంటుంది. ఎలా సంతానం ఉంటుంది? దాని కాటు పడినటువంటి ప్రతి ఒక్కరూ దాని వైపు వెళ్ళిపోతారు. దాని కాటు పడిన వారు మన మధ్యలో ఉంటున్నారా? మనం కూడా ఒకప్పుడు దాని కాటు పడిన వారమే మనమందరం. ఆ కాటు పడి లోకంలోని దేవునిలో ఉన్న మనం ఎవరిలోకి వెళ్ళిపోయినాము? వాడి సంతానంగా మార్చబడ్డాము. ప్రభు దయ వలన, ఆయన మహాకృప వలన మరలా ఆ అవకాశం, ఆ విషానికి విరుగుడు కలిగి ఆ రక్తంలో కడగబడి మరలా మనం బయటకు వచ్చేసాం. వచ్చామరాలేదు, ఇంకా చాలా మంది అక్కడే ఉన్నారు. ఆ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం జరుగుతుంది, పోటీ జరుగుతూ ఉంది. ఇందులోని దాని నుండి రక్షించుకోవటం కోసం రక్షకులు కొంతమంది వస్తారు అని ఇక్కడ చెబుతున్నారండి.
అప్పటి నుంచి ఒక వడంబడిక జరుగుతుంది దేవునికి ప్రజలకు మధ్య ఒక వడంబడిక జరుగుతుంది. అప్పటికే ప్రపంచంలో అందరూ నాశనమైపోయారు, మీ అందరికీ తెలుసు. జలప్రలయంలో జరిగిందే జరగలేదు, జలప్రలయంలో అనేక మంది చనిపోయారు. జలప్రలయంలో చనిపోయినప్పుడు దేవుడు మాత్రం మనిషిని మాత్రం ఖచ్చితంగా కాపాడుకుంటూనే ఉన్నారమ్మా. కాపాడుతున్నాడా కాపాడలేదా? భూమి మీద చూస్తే తరములో ఆ తరములో ఒకడు నీతిమంతుడు కనపడ్డారు, ఆ ఒక్కడే నోవాహు. నోవాహుతో దేవుడు వడంబడిక చేసుకున్నారు. నీ సంతానం భూమి మీద మరలా అభివృద్ధి చెందింది. ఒకవేళ స్టార్టింగ్ లోనే బాగా అలసిందండి, ఆదాము ఉన్నాడు, అవ్వాము ఉంది, నెక్స్ట్ కయ్యూను పుట్టాడు, హేబెలు పుట్టాడు, నలుగురు ఉన్నారండి మొత్తం మీద. ఎంతమంది ఉన్నారా? నలుగురు ఉన్నారు. నలుగురిలోని ఒకడేం చేశాడు? హేబెలు చంపేసేసాడు, కయ్యూను చంపేశాడు. ఎంతమంది మిగిలారు? ఇంకా ముగ్గురు. ఈ ముగ్గురు కానీ కొట్టుకో చచ్చిపోతే ఇక మనుషులు ఏమంటారు? దేవుడు కంటికి రెప్పలా కాపాడుతున్నాడండి మనుషులు. ఆయన రక్షణ ప్రణాళిక ఈ భూమి మీద జరగాలి అంటే జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. జలప్రళయం వచ్చేసింది, పాపం భయంకరమైపోయింది, లోకంలో పాపం అనేది విపరీతమైపోయింది. దేవుడు భూజంతువులను సమస్త మానవాళిని తుడిచేశాడు. ప్రపంచం వల్ల కాడైపోయింది ఆ రోజున. శ్మశానం అనేది ఊరికి ఒక్కటి ఉంటుంది, కానీ శ్మశానమే ప్రపంచం అంతా కూడా ఆ రోజు సిద్ధమైపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ చనిపోయారు. ఆ రోజు ఒక జాతిని, ఒక మనుషులను మాత్రం కాపాడాడు. ఎవరు వాళ్ళు? నోవాహు, అతని సంతానం. అతని సంతానంలో మరణ ముగ్గురు పిల్లలు వచ్చేసారు. ఎవరు వాళ్ళు? హాము, సేము, యాపేతు. ఈ గర్భంలో నుంచి వచ్చిన వాడే మరొక గొప్పవాడు అబ్రహాము. ఎవరు? అబ్రహాం. అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడు చూడండి, 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియమైన వాళ్ళ. మొదటి వచనం, యెహోవా అంటున్నారు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా పొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. ఎంతక ప్రభువా, అసలు నన్ను ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? అసలు నన్ను ఒక్కడిని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని అడిగితే దేవుడు అంటున్నాడు, నాయన నిన్ను ఒక్కడిని ఎన్నుకొని నిన్నేదో గొప్ప చేయడానికే కాదు, నిన్ను గొప్ప చేస్తాను ఖచ్చితంగా, కానీ నీతో పాటు నాకు ఇంకా ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఏంటా ప్రణాళిక? తర్వాత వచ్చిన భూమి యొక్క సమస్త వంశములు, 3వ వచనంలోనే 12వ అధ్యాయము 3వ వచనంలో 2వ మాట చదువుతున్నాను. ఆది కాండము 12వ అధ్యాయము 3వ వచనంలోని 2వ భాగము, భూమి యొక్క సమస్త వంశములు. ఏమంటే అబ్రహాముతో దేవుడు ఎందుకు నిబంధన చేసుకుంటున్నాడు తెలుసా? ఆ రోజు అబ్రహామును దేవుడు ఎందుకు ఎన్నుకుంటున్నాడు తెలుసా? భూమి మీద భారతదేశంలో ఉన్న మనలను గురించి కూడా ఆ రోజు మాట్లాడుతున్నాడండి దేవుడు. ఆ రోజు మాట్లాడుతున్నాడు, ఏమంటాడు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెబుతున్నాడంట. ఆయన యందు, ఎలా ఆయన యందు అంటే ఆయన సంతానం ఏదో వస్తుందన్నమాట. 17వ అధ్యాయం ఆదికాండము 17వ అధ్యాయము ఆదికాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయము అప్పటికే అబ్రహాము గారి వయసు చాలా ముసలితనం వచ్చేసిందండి. 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆ ప్రాయంలోని అబ్రహాముకు పిల్లలు పుడతారు అని అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? 19వ వచనం చూడండి, 19వ వచనం దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుణ్ణి కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు. అతని తరువాత, ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను. ఇస్సాకుతో కాదు, ఇస్సాకు తర్వాత వచ్చే ఒక సంతానము, ఆ సంతానమే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఎవరు ఆ సంతానము? ఆ సంతానమే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ప్రేమైన వారు ఆ సంతానము అంటే అబ్రహాముతో ఎవరి గురించి చెబుతున్నారు దేవుడు? నీ ద్వారా సమస్త
సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడతాయి. నీ అందు ఎలా అంటావు? నీ సంతానం వలన. నీ సంతానం ఎవరంటున్నావా? నీ సంతానం, ఆ సంతానం ఒకరోజు వచ్చినటువంటి ఆ సంతానమే భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. అదే అబ్రహాము గర్భంలో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు గర్భంలో నుంచి యాకోబు వచ్చాడు. యాకోబుకు 12 పిల్లలు ఉన్నారు. ఆ 12 ఒక గోత్రాన్ని గురించి యాకోబు ఏమంటున్నాడు చూడండి, ఆదికాండము 49 8 చూడండి ప్రియమైన వారా. ఒక పరిపాలన గురించి కూడా ప్రవక్తలు ప్రవచించారు చూడండి. యెషయా గ్రంథము 9
యెషయా గ్రంథము, యెషయా గ్రంథం ముందు 7వ అధ్యాయము చూద్దాం. మీకు తెలిసినటువంటి వచనం అక్కడ ఉంది. 7వ అధ్యాయము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియమైన, 14వ వచనం. మీరు ఎప్పుడు చదువుకునేటటువంటి వచనమే మీ అందరికీ తెలిసినటువంటి వచనమే. ఏది? దావీదుకు ఏ రాజు అయితే ఎవరైతే వాగ్దానం చేశారో రాజదండం ఉంటుందని, యోధా గోత్రానికి రాజదండం ఎప్పుడు తొలగదని ఏ ప్రవచనం అయితే చెప్పబడిందో, ఏ రాజు అయితే యూదుల రాజుగా ఈ భూమి మీదకు వస్తాడో, లేకపోతే దావీదు సంతతికి వాగ్దానం చేయబడినటువంటి ఆ రాజదండము నిత్యము నిలుస్తుందో, ఆ రాజుగా పుట్టేటటువంటి వ్యక్తి ఎలా పుడతాడో ఇక్కడ రాయబడిందండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అంటే ఈ పుట్టేటటువంటి వ్యక్తి ఈ భూమి మీదకు శరీరధారిగా ఎలా వస్తాడు ఆయన? ఆ నిత్యము రాజ్య పరిపాలన చేయవలసినటువంటి ఆ మహానుభావుడు ఎలా వస్తాడు? కన్య గర్భం నుండి ఇక్కడికి వస్తాడు. అతని మీద నిజంగా 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. ఎవరి భుజాల మీద? ఏమంటే రాజ్యభారం రాజుగారి మీద ఉంటుందా, రాజ్యంలో ఉన్న ప్రజల మీద ఉంటుందా? రాజుగారి మీద ఉంటుందండి. ఏ రాజ్యం అయితే స్థిరపరచబడుతుందో, ఏ రాజ్యం అయితే నిత్యము నిలుస్తుందో, ఏ రాజ్యానికైతే, ఏ రాజ్యం అయితే దేవుని మూలంగా స్థాపించబడుతుందో, ఆ రాజ్యం గురించి దేవుడు చెప్తున్నారు. ఏమంటారు? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇంతకు ఈ ప్రవచనాలన్నీ ఎవరి గురించి రాయబడుతున్నాయి? యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి. ఇక ఈ రాజ్యం ఎప్పుడు వస్తుందో కూడా దానియేలు గ్రంథంలో రాయబడిందండి. చూడండి, దానియేలు గ్రంథము రెండో అధ్యాయం మీరు 2 అధ్యాయం మొత్తం చదివితే ఇక్కడ జరిగినటువంటి సందర్భం మీకు చెప్తున్నాను. ఆ రోజులలో ఉన్నటువంటి రాజుగారు నెబుకద్నెజర్ అండి. ఏంటది ఆ రాజుగారి పేరు? నెబుకద్నెజర్. ఆయన గారు కలగాన, మీ అందరికి తెలిసినటువంటి సందర్భం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుగారి కళ వచ్చింది. ఆ కళలో ఏం చేశారంటే, రాజుగారు కళలోని భయపడి తెల్లవారిన తర్వాత కంగారు పడి ఆ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరికీ కూడా వర్తమానం పంపించారు. ఏమని? నేను ఒక రాత్రి ఒక కలగన్నాను, ఆ కలగానే నేను కంగారు పడ్డాను, ఆ కంగారు పడ్డాను కాబట్టి ఆ కళ భావం ఏంటో చెప్పండి అన్నాడు. చెప్పండి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యావంతులు జ్ఞానులు అందరూ అక్కడికి వచ్చారు. వచ్చి రాజుగారితో మాట్లాడుతున్నారు, అయ్యా మీరు కలగన్నారు, కంగారు పడ్డారు, ఏం బాధపడాల్సిన పని లేదు, ఆ కళ ఏంటో చెప్పండి, ఆ కళకు భావం చెప్పేస్తాము, కళకు అర్థం చెబుతాము అని అంటున్నారు. ఇప్పుడు రాజుగారు ఏమన్నారంటే, అర్థం చెబుతారా? చెబుతాము, కళ చెప్పండి అన్నారు. ఏమయ్యా, నేను కళ చెబితే భావం చెప్పగలిగిన మీకు నాకు వచ్చిన కళ కూడా తెలిసి ఉండాలి. వచ్చిన కళ కూడా మీకు తెలిసి ఉండాలి. నిజంగా జ్ఞానవంతుడైతే నాకు వచ్చిన కళ ఏదో కూడా, నేను కలగన్నాను, కంగారు పడ్డాను, కళ మర్చిపోయాను. కత్తి తీసి మెడ మీద పెట్టాడు. ఎవరికి? అక్కడ ఉన్న జ్ఞానులందరికీ. మీరేం చెప్పాలి ఇప్పుడు? కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. చెప్పలేదో, మెడకాయ ఉంటుంది కానీ మెడకాయ మీద తలకాయ మాత్రం ఉండదు. పోండి, టైం ఇస్తున్నాం పోండి, మీరేం చేస్తారో ఏమో అది మొత్తానికి తెలుసుకొని వచ్చి నాకు కళ చెప్పండి, ఆ కళ భావం చెప్పండి, వెళ్ళండి అన్న. అలాంటి కాలంలోనే యోధులలోని మరలా పాయింట్ గుర్తుంచుకోవాలి, ఎవరికి? ఏ యోధా గోత్రం కొదక సింహం గురించి వాగ్దానం చేయబడిందో ఆ యోధులలో జరుగుతున్నటువంటి ప్రవచనం ఇది. ఆ యోధులలోనే ఒక గొప్పవాడిగా దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి గొప్పవాడే దానియేలు. దానియేలు వైపు మొరపెట్టాడండి, అయ్యా మరి భవిష్యత్తులో జరిగేటటువంటి కార్యక్రమాలంతా నువ్వు మాత్రమే చంపేవగలుగుతావు, మరి నీ దాసులైన మాకు ప్రాణహాని జరగబోతుంది, నీ అందు మేము ఎలాగైనా మరించి
రాజు దగ్గరికి తెల్లారి వెళ్ళిపోయాడు. రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గజ 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 వణికిపోతున్నారు. ఎందుకు? ఎవడో ఒకటి చెప్పలేదు అనుకో, ఏదో ఒకటి చెప్పడానికి ముందుకు పోయారనుకోండి, అది కనుక రాజు అనుకున్న దానికి వీళ్ళు అనుకున్న దానికి కరెక్ట్ కలవకపోతే అక్కడే చంపేస్తాడు. ఎవరు సాహసించడం లేదు. అలాంటి సమయంలో దానియులు రాజమందిరంలో అడుగు పెట్టాడు, రాజుగారిని పిలవండి, లేకపోతే నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళారు, మీకు తెలుసా? తెలుసు. రాజా, మీకు వచ్చిన కళ ఏంటో తెలుసా? మీరు కలగంటూ ఉంటారు, ఒక బ్రహ్మాండమైన ప్రతిమ మీ కంటికి కనపడింది. అవునా కాదా? అది ప్రకాశవంతంగా ఉంది, ఒక బొమ్మ కనపడింది. అవును దానియులు, నువ్వు చెప్పింది కరెక్టే. ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రతిమ, భయంకరమైనటువంటి రూపం కలిగిన బ్రహ్మాండమైన ప్రతిమ ప్రకాశవంతముగా కనిపించింది. దాని తల, దాని శిరస్సు బంగారం. దాని శిరస్సు ఎలా ఉందంట? బంగారంతో చేయబడింది. దాని భుజములు రొమ్ములంతా కూడా దేనితోని? వెండితో చేయబడ్డాయి. దాని ఉదరము తొడలంతా కూడా ఎత్తడితో చేయబడ్డాయి. దాని కాళ్ళు మాత్రం దేనితో చేయబడ్డాయి? దాని కాళ్ళు దేనితోని? ఇనుముతో తయారు చేయబడ్డాయి. దాని పాదాలు ఎలా ఉన్నాయో తెలుసా? మట్టి ఇనుము కలిగలిగించినటువంటి దీనితో తయారు చేయబడ్డాయి. ఇది కరెక్టా కాదా? ఒరే భలే చెప్తున్నావు దానియాలు, నువ్వు కరెక్ట్గా నేను ఏది చూశానో కరెక్ట్గా నువ్వు అది చెప్పావు. నీకు ఎలా తెలుసు? నాకు తెలియదయ్యా, నా గొప్పతనం కాదా ఇది. నా వెనక ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆ మహానుభావుడు మేము నమ్మేటటువంటి దేవుడు, యెహోవా అని ఆయన పేరు, సర్వ సైన్యములకు అధిపతి ఆయన. ఆయన చెబితే నేను నీకు చెప్పాను. నేను నిమిత్తం మాత్రం తప్ప నాకు ఏ జ్ఞానము లేదు, ఆయన చెబితే నేను నీకు చెప్తున్నాను. ఎందుకు? భవిష్యత్తులో జరగబోయేది ఒక మహారాజుగా మీకు దేవుడు చూపిస్తున్నాడు, అందుకోసమే నాకు చెప్పాడు. ఈ బొమ్మ మీకు కరెక్టేనా? ఈ ప్రతిమ కరెక్టేనా అంటే కరెక్టే. ఆ బంగారం ఎవరో మాధురాజు గారు, ఆ బంగారం సాక్ష్యంతో మీరే, మీ పరిపాలనే బంగారం లాంటి పరిపాలన మీరు అందిస్తున్నారు. మీ రాజ్యం పతనం అయిపోద్ది, మీ రాజ్యం కుప్పగూలిపోద్ది, కుప్పగూలిపోద్ది. ఆ తర్వాత మీకంటే తక్కువ కలిగినటువంటి మరొక రాజ్యం వస్తుంది, అది మీకంటే కొంచెం ఘనం తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఇత్తడి లాంటి గట్టిదైన మరొక సామ్రాజ్యం వస్తుంది, ఆ సామ్రాజ్యం కూలిపోద్ది. దాని తర్వాత ఒక భయంకరమైన కఠినమైన ఇనుము లాంటి కఠినమైన మరొక రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం వచ్చింది. ఎన్ని రాజ్యాలంటే నాలుగు రాజ్యాలు ఉన్నాయి. ఒకటి బంగారం లాంటిది, రెండోది వెండి లాంటిది, మూడోది ఇత్తడి లాంటిది, నాలుగోది ఇనుము లాంటిది. ఈ బొమ్మ ఎప్పుడైతే కనపడిందో చేతి సహాయము లేని రాయి ఒకటి పడుతుందంట. రాజుగారికి ఏం కనపడింది? చేతి సహాయము లేని మనుషులు, చేతి సహాయము లేని ఒక రాయి బయలుదేరింది. ఎక్కడి నుంచి బయలుదేరింది? పరలోకంలో నుంచి బయలుదేరింది. చేతి సహాయము లేని రాయి సరాసరి ఎక్కడికి వచ్చేసింది? ఆ విగ్రహం అంతా చూశారా? ఆ ప్రతిమ కాళ్ళ దగ్గర పడింది. కాళ్ళు ఎందుకు తయారు చేయబట్టే? పాదాలు మట్టి ఇనుము మొదలుపెట్టిందండి. రాయి దంచేస్తా ఉంది ఎక్కడ? మట్టి ఇనుము దంచేసింది. పాదాలు మొత్తం నల్లగొట్టబడ్డాయి. నెక్స్ట్ కాళ్ళు, తర్వాత తొడలు, తర్వాత ఉదరము, తర్వాత ఛాతి, మొత్తం రాయి వేస్తుంది. వచ్చింది రాయి మొత్తాన్ని ఒక్కొక్క దాన్ని దుక్కు దుక్కుగా కొట్టేసినాడు. మొత్తం పొడైపోయింది. ఒక భయంకరమైన గాలి వచ్చేసింది. ఇదంతా కొట్టకపోయింది. ఈ రాయి ఎవరాని చూస్తే ఆ రాయి చిన్న రాయిగా కనపడిందంట. మొత్తం ఎలా కనపడిందంట? ఆ రాయి చిన్న రాయిగా కనపడింది. కానీ అది తీరా చూస్తే అది సర్వ భూమండలం అంతా ఒక గొప్ప రాయి అయిపోయింది, ఒక పర్వతం అంతా పెద్దగా అయిపోయింది. అదే మహారాజు గారు మీకు వచ్చిన కళ, ఇప్పుడు దాని భావం ఏదో చెబుతామనండి. ఆ నాలుగు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించిన నాలుగు గొప్ప సామ్రాజ్యాలకు సూచనలు. ఆ రాజ్యాలలో చివరి రాజ్యమైన కఠినమైనటువంటి రాజ్యము రోమా సామ్రాజ్యము. ఆ రాజ్యంలోని ఒక చేతి సహాయం లేని రాయి పడుతుంది. ఆ సమయంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అంటున్నాడు. చూడండి 44వ వచనం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఇది మీరు అంతా తర్వాత చదవండి అమ్మా, చాలా చక్కగా అర్థమవుతుంది. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యానికి ఒక రాజు ఉండాలి వద్దా? ఆ రాజ్యానికి అప్పటి వరకు పరలోక తండ్రి రాజు, ఆయనే ఈ రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆ రాజ్యానికి మరొక యువరాజు రాబోతున్నాడు.
నిలుచును. గొప్ప ప్రవచనం కదండి. అంటే దేవుని ఒక రాజ్యం ఈ లోకానికి రాబోతుంది. ఆ రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజ్యం ఎలా ఉంటుంది? ఆ రాజ్యం ఏదో ఎలా స్టార్ట్ చేసి మరలా నాశనం అయిపోయే రాజ్యం కాదు అది. ఆ రాజ్యానికి ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజ్యానికి రాజు రాబోతున్నాడు. ఆ రాజ్యం యుగ యుగముల వరకు నిలుస్తుంది. ఆ రాజ్యానికి రాజుగా మహానుభావుడు కన్యక ద్వారా వస్తాడు అని చెప్పాడు. లోకసువార్త మొదటి అధ్యాయం చూడండి. లోకసువార్త మొదటి అధ్యాయం. ఈ రాజ్యానికి రాజు గురించే పరలోకంలో నుంచి ఒక దేవదూత వచ్చిందండి. మొదటి అధ్యాయం లోకసువార్త మొదటి అధ్యాయం 26 నుండి చదువుతామండి. 26 నుండి చదువుతాం. ఆరవ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలోని దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. మరి ఏ రాజ్యం గురించి అయితే ఇప్పటి వరకు మాట్లాడుతున్నారో ఆ రాజ్యానికి యువరాజుగా మహానుభావుడు ఆల్రెడీ పరలోకంలో పట్టాభిషేకం పొంది మరలా భూమి మీదకు పరిశుద్ధుడు చేతి సహాయము లేని పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభువుల వారే రాజు. రాజా కాదా రాజని ఇంకొక వచనం చెప్పను మీకు. యూదులు దేశంలో పుట్టారండి. యేసు ప్రభువుల వారు ఎక్కడ పుట్టారు? యూదా దేశం బెత్లెహేములో పుట్టారు. బెత్లెహేములో పుట్టారన్న సంగతి అక్కడున్న వాడికి ఎవరికి అర్థం కాదు. ఎవరికైనా అర్థమైందా? ఎవరికి వచ్చింది? ఎవరు సాక్షాత్తు లోకాలనేది చక్రవర్తి అద్వితీయ కుమారుడు. ఆయన ఈ లోకానికి వస్తే ఆయనకు స్వాగతం పలికేవారు ఎవరూ లేరు. ఉన్నారా? ఎవరూ లేరు. అలాంటి సమయంలో దేవుడు దాన్ని అవమానంగా భావించి నా కుమారుడు మొదటి రోజు ఇంత అవమానం జరిగింది ఏంటి అని పొలంలో ఎక్కడో గొర్రెల కాస్తున్నటువంటి గొర్రెల కాపరం దగ్గరకు పరలోకం నుంచి ఒక దేవదూతను పంపించి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అక్కడికి వెళ్ళండి. ఇదిగో కొద్ది గుడ్డలలో చుట్టబడి ఉన్నటువంటి అరుణ పెట్టిన ఒక బాబు మీకు కనపడతాడు. ఆయన మీకు రక్షకుడు అని ఆయన చెప్పాడు. ఆయన ఎవరో గ్రహించలేదు. ఇది ఆ రోజు ప్రపంచంలోని ఆకాశంలో ఒక వింత జరిగింది. ఒక నక్షత్రం పుట్టింది. పుట్టిందా పుట్టలేదు? పుట్టిందా? ఈ నక్షత్రం ఆ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కడో గమనించలేదు. కానీ ఎక్కడో తూర్పు దేశాల్లో ఉన్నవారండి, ఎక్కడో తూర్పు దేశాల్లో ఉన్నవారు అది గమనించి ఆ దేశాన్ని బయలుదేరాడు. ఏమంటే దేశం దాటి మరొక దేశానికి వెళ్ళాలంటే ఎంత టైం పట్టిందండి? ఈ రోజులలో ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజులలోనే ఎక్కడో దేశం దాటి దేశం పోవాలంటే రోజులు పడుతూ ఉంది. మరి అలాంటిది ఆ రోజులలో ఏ ప్రయాణం వస్తుంది లేనటువంటి ఆ రోజులలో వాళ్ళకి సుమారుగా 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాలు టైం పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. మరి 2 సంవత్సరాలు జనాభా లెక్కల కోసం వచ్చేసారు వాళ్ళు.
ఎన్ని రోజులు ఉంటారు? మహా అంటే 2 రోజులు 3 రోజులు 4 రోజులు అక్కడ ఒక వారం మ్యాక్సిమం. వాళ్ళు కూడా కరెక్ట్గా అక్కడికి వచ్చిన రోజు ఆమె ప్రసవించింది, ప్రసవించింది. అదే ఏరియా లోపల యెరూషలేము ఉంది, యెరూషలేములో ఒక దేవాలయం ఉంది కాబట్టి 8వ రోజున సున్నతి చేశారు. 8వ రోజు తర్వాత మరలా తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ లేరు, బెత్లహేములో 8 రోజులు ఉన్నారు. అక్కడ నుంచి నజరేతుకు వెళ్ళిపోయారు. నజరేతుకు వెళ్ళిపోయినటువంటి వీళ్ళకి ఎక్కడో నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం తూర్పు దేశాల్లో ఉన్న వారికి అర్థమైంది. వాళ్ళు బయలుదేరి ఈ యూదయా దేశంలోకి వచ్చి రాజుగారితో మాట్లాడుతున్నారండి. ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన నక్షత్రాన్ని మేము చూసాము, ఇక్కడికి వచ్చేసామా? రాజుగారికి భయపడుతుంది. ఏంటి, నేనే ఒక రాజు ఉంటే మరొక రాజు పుట్టడం ఏంటి అని అనుకున్నాను. అంటే ఆ రాజు పుట్టాడా? పుట్టాడు. ఆ రాజు ఎక్కడో పుట్టాడు. తల్లి గర్భం ద్వారా, పరిశుద్ధాత్మ మూలంగా, కన్యక ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రాజే మన రాజు. ఆ రాజే మన రాజు యేసు క్రీస్తు. క్రీస్తు అని అంటే అర్థం ఏంటని అనుకున్నారు? క్రీస్తు అంటే అభిషిక్తుడు అని. ఎవరు అభిషిక్తుడు? అభిషిక్తుడు అంటే అభిషేకము పొందినవాడు. అభిషేకం పొందినవాడు అంటే ఏంటి అర్థం? రాజు అని. అభిషేకం పొందిన వాడిని ఏమంటారు? రాజు. మనం అభిషేకం పొందామా? మనకు అభిషేకం ఉందా? మనకేం అభిషేకం అనుకుంటున్నారు? మనకి అభిషేకం జరిగింది ఎప్పుడు? ఏ రోజైతే బాప్తిస్మం అనే కార్యక్రమంలో నువ్వు నీళ్ళలో నీ పాపాలు సమాధి చేయబడ్డాయో ఆ రోజు నీకు అభిషేకం జరిగింది. ఇప్పుడు నువ్వు రాజురా? ఎస్, మనము రాజురా. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు మనల్ని, మనల్ని పిలిచాడు. మీరు ఏర్పరచబడిన రాజక రాజులైన యాజక సమూహం అని మన గురించి చెప్పాడు. మనము రాజులమే. అంటే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రాజా రాజు కాదు. ఇప్పుడు రాజు యెరూషలేము సిటీకి వెళ్ళాలి. యెరూషలేము సిటీకి వెళ్ళాలి. సిటీకి వెళ్ళాలి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు ఎదురు చూసే ఆ రాజు. ప్రవక్తల ప్రవచనాలలో ఏ రాజు అయితే ఇల్లు అక్కడికి వస్తాడని చెప్పాడో, ప్రవక్తల ప్రవచనాలలో, ప్రవక్తల గ్రంథాలలో ఏ రాజు గురించి అయితే రాయబడిందో ఆ రాజు నేనే, ఆ రాజు నేనే మీ మధ్యకు వస్తున్నాను అని చెప్పాలి అంటే ఈ పరిశుద్ధుడు ప్రవచనం చెప్పబడిన ప్రకారం గాడిద పిల్ల మీదకు ఎక్కి రావాలండి. ఎక్కడికి రావాలి? గాడిద పిల్ల మీదకు ఎక్కి రావాలి. ఎక్కి రావాలంటే ఇప్పుడు గాడిదని తీసుకురావాలో వద్దా? తీసుకురావాలి. ఈ సంగతి ఎప్పుడైతే గాడిద పిల్ల మీదకి ఆయన ఎక్కారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అప్పుడు బలి పెరిగింది. ఏమని బలి పెరిగింది? ఒరే, మనం ఎదురు చూసే ఇజ్రాయేల్ రాజు రానే వచ్చేసాడు. మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య, క్రీస్తు అనబడిన ఆ మెస్సయ్య మన మధ్యకు రానే వచ్చేసాడు. కాబట్టి ఆయనకు జయము, దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరిట వచ్చు వాడు స్తుతింపబడును గాక, ఇజ్రాయేల్ రాజుకు జయము అని అంటున్నారు. ఈ సంగతి ఈడేమనుకున్నారు తెలుసా? ఈడేమనుకున్నారు తెలుసా? వచ్చే రాజు మన దగ్గరకు వచ్చారంటే ఈ రోమన్ చక్రవర్తుల పరిపాలనలో మనం చాలా బానిసత్వంలో ఉన్నాము కాబట్టి వాళ్ళ పరిపాలనలో బానిసత్వంలో ఉన్నటువంటి మనలను విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేస్తారు. ఈయన అక్కడ ఉన్నటువంటి రాజులపైన యుద్ధం చేసి వారిని చంపి ఆ రాజ్య సింహాసనం మీద ఈయన కూర్చుంటాడు. ఎందుకంటే ఇప్పటికీ ఈయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఈయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. అద్భుతాలు చేస్తున్నాడు కనుక ఏదో ఒకరోజు యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యూదయా దేశంలో ఉన్నటువంటి దావీదు సింహాసనము ఈరోజు అన్యుల పరమైపోయింది. రోమన్ చక్రవర్తుల పరిపాలనలో పండి వెళ్ళిపోయాము కాబట్టి ఏళ్ల మీద యుద్ధం జరిగింది, స్వతంత్రం వచ్చింది. ఈ రాజే మా రాజు. ఎవరు? యేసు రాజు అని అనుకున్నాడు. కానీ ప్రభు వచ్చింది, ఆయన రాజే. కానీ భూ సంబంధమైన ఈ బానిసత్వంలో నుంచి విడుదల చేయడానికి కాదు వచ్చేసింది. ఆయన సాతాను సంకెళ్లలో బంధింపబడిన సర్వ మానవాళి పాపములను కడగటానికి ఆయన ఒక సాత్వికుడిగా వచ్చాడు. ఆయన ఒక దీన మనస్సు గలవాడిగా వచ్చాడు. తన ప్రాణాన్ని సైతము బలిగా అర్పించి నిన్ను తానున్నటువంటి మహాలోకానికి తీసుకువెళ్ళాలి, తన రాజ్యంలో నిత్య నివాసులుగా మనల్ని ఉంచాలని వచ్చారు. కానీ వాళ్ళు గ్రహించలేదండి అసలు ఎందుకు చేపట్టారో అది అర్థం కాదు. ఎందుకు చేపట్టారో అర్థం కాదు. ఇశ్రాయేలు రాజు జయము పొందునుగాక, స్తుతింపబడునుగాక అని పలికినటువంటి వీళ్ళు ఎలాంటి ఉద్దేశాలతో కానీ ప్రవక్త ప్రవచనం జరగాలి, నెరవేరాలి అని అంటే గాడిద పిల్ల మీద ఎక్కాలి. అక్కడికి వెళ్ళిపోయాడండి ఈ మహానుభావుడు. వెళ్ళిపోయిన తరువాత ఏ ప్రజలైతే ఆయనకు
కొద్ది రోజుల తర్వాత ఇతను సిలువ వేయండి, ఇతను సిలువ వేయండి అని పలికారు. ప్రేమైన వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు జరిపారు. అసలు ఆ రోజున యేసుప్రభువు వారు చూడండి, ఆ యెరూషలేము ఏ యెరూషలేములోనికైతే యేసుప్రభువు వచ్చారో ఆ యెరూషలేములో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారంట చూడండి అమ్మ. లోకసువార్త 19వ అధ్యాయము 41వ వచనం చూడండి, 41వ వచనం 42వ వచనంలో యేసు ప్రభువు వారు ఏమన్నారు, అదే పట్టణం గురించి, ఏ పట్టణంలోకైతే ప్రభు సంతోషంగా వచ్చారో, ఏ పట్టణంలోనైతే ప్రభువుకు జయధ్వని వినిపించారో, ఆ ప్రజల పరిస్థితులను చూసి నేను మీ శరీరం విడుదల కోసం కాదు కానీ నేను వచ్చింది మీ ఆత్మలో చెరలో ఉన్నటువంటి మీ ఆత్మను రక్షించడానికి అన్న సంగతి ఎరిగినటువంటి ప్రభు ఏమంటున్నారు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, యేసు ప్రభువు వారు ఏడ్చారు. ప్రేమైన వారు, ఆ ప్రజలు తను ఎందుకు వచ్చారో గ్రహించలేదు. ప్రవక్తల ప్రవచనాల్లో ఇతను ఒక మామూలు రాజు కాదు, భూ సంబంధమైన రాజు కాదు, ఇతను ఒక దీనుడు, ఇతను ఒక సాత్వికుడు అని ప్రవచనాలలో ఎప్పుడైతే రాయబడిందో ఆ ప్రవచనాల అర్థం తెలియక వాళ్ళని భూ సంబంధమైన రాజుగా ఆయనను చూశారు. వాళ్ళు భూ సంబంధమైన విషయంలో ఎంతే లగ్నం ఉంచారు కానీ పరలోక సంబంధమైన విషయాలను గ్రహించకపోతే యేసు ప్రభువు వారు అంటున్నారు చూడండి ఏమంటారు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల సియోను యెరూషలేమా నీకెంత మేలు, నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి, కనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలుచుండనీయని దినములు వచ్చునని చెప్పెను. అంటే యెరూషలేము స్థితిని చూసి యేసు ప్రభువు వారు ఏడ్చారా ఏడలేదు? వాళ్లకు ఉన్నటువంటి అవిధేయత, వాళ్లకు ఏ సంబంధమైన ఆలోచన ఉంది? వాళ్ళకి భూ సంబంధమైనటువంటి ఆలోచన లేదు. ఈరోజు వాళ్ళకి అర్థం కాకనే వాళ్ళు మంటలు పట్టుకుంటే అసలు వాళ్ళు ఎందుకు ఖర్చు మంటలో ఎందుకు కొమ్మలు పట్టుకున్నారో వాళ్ళకే అర్థం కాదు. మరి ఈరోజు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనం మంటలు పట్టుకుంటే ఆయన హ్యాపీగా ఉంటాడా అమ్మా? హ్యాపీగా ఉంటాడా? వాళ్ళు ఎందుకు పట్టారో వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు క్రైస్తవులుగా ఏడు ఎందుకు పడుతున్నారో వీళ్ళకి అర్థం కాదు. ఆయన అక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా? తను తాను ఒక పస్కా బలిగా అర్పించుకోవటం కోసం, తను తాను ఈ ప్రపంచ ప్రజల పాపం కోసం. ఆ పాపం యొక్క విడుదల జరగాలి అంటే ఈ పరిశుద్ధులు తన ప్రాణాన్ని త్యాగం చేయాలి, తన రక్తం చెందాలి. ఆ రక్తంలో కడగబడితేనే మన పాపాలు పోతాయి. అందుకోసం ఆ మహానుభావుడు వచ్చారు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, మా బానిసత్వం తొలగిపోతుంది, మాకు స్వతంత్రం అయిపోతాం, ఇజ్రాయేలుకు ఒక కొత్త రాజు వస్తున్నాడు. భూ సంబంధమైన వారికి ఆలోచించారు. అంటే వాళ్ళు గ్రహించలేదు, మరి మనం గ్రహించే స్టేజ్లో మనం ఉండకూడదు. కనుక యేసు క్రీస్తు అనే అర్థం ఏంటో తెలుసా? ఆయనే మనకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మనం రాజులం అయితే ఆయన మనకు రాజులందరికీ ఆయన మహారాజు. మనం ప్రభువులం అయితే మన ప్రభువులందరికీ ఆయన ప్రభువులకు ప్రభువు. ఆయన వచ్చింది భూ సంబంధమైన ఈ ఆశీర్వాదాల కోసం కాదు. నీకు రోగం పోవాలను, పిల్లలు పుట్టాలను, ఇల్లులు కట్టాలను, ఆస్తి కేసులు గెలవాలను, ఈ సంబంధమైన విషయాలలో కోసం ఆయన రాలేదు. ఆయన ప్రాణత్యాగం నిన్ను పరలోకంలో ఉంచడం కోసం, ఆయన జీవితం నీకు అర్పితం ఎందుకయిందంటే నువ్వు పరలోకానికి ఎలాగైనా చేయాలని. మరి ఆయన రాజ్యాన్ని గుర్తించి మనమైనా ఆయన రాజ్యానికి వారసత్వం పొందుదామా? లేకపోతే ఆనాడు ఎలాగైతే భూ సంబంధమైన విషయాలలో ఆయనను అంగీకరించక ఆయన నిర్లక్ష్యం చేసి పరలోకానికి అర్హత సాధించలేకుండానటువంటి ఆ అజ్ఞానం కాలంలో ఉన్నటువంటి వారిలాగా మనం ఉన్నాం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభు ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి ఆయన రాజ్యంలో వారసత్వం పొందే భాగ్యాన్ని మనందరం కూడా రెడీ అవుదాం, సిద్ధమవుదాం. కలుసుకోండి, ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన స్తోత్రం తండ్రి,
మీరు ఏర్పరిచినటువంటి యుగ యుగములు నిలిచేటటువంటి రాజ్యం ఆ రాజ్యానికి. మా ప్రభు మీ రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి దానికి రాజు ఆ రాజ్యంలో తండ్రి. ఆయన రక్తంలో కడగబడినటువంటి మేము ఆ రాజ్య సంబంధం. ఈ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు తండ్రి అని మీరు సెలవిచ్చారు. మరి ఈ లోక సంబంధమైన ఆశల్లో మేము కూడా మునిగి మమ్మల్ని మేము మోసపుచ్చుకొని ఆ రాజ్యంలో నుంచి మేము బయటికి వచ్చే కారణం ఆ రాజ్యంలోనే మా స్థిర నివాసం మేము పదిలపరుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. తల వచ్చిన బిడ్డల్లో దీవించండి. మీ కుమారుని యందు విశ్వాసం తుదమట్టుకు స్థిరముగా నిలుపుకొని మా తుదిశాస మీ కుమారుని యొక్క విశ్వాసంలోనే తండ్రి మా జీవితాలు ముగిసలాగా తండ్రి సహాయాన్ని దయచేయండి. నిశ్చితం అయితే మరొకసారి మేము కలుసుకొని మీ మాటలు ధ్యానించడానికి మాకు అవకాశం ఇస్తారు. అంతవరకు కూడా తండ్రి మమ్మల్ని అందరినీ మీరెక్కడ చట్టం భద్రపరచండి. మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమును ప్రార్థనడికి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.